ప్రియా దేవుని సంగమ ఈ రోజు జనవరి 15వ తేదీ దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వాక్యము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు ఆమేన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక మనము పరిశుద్ధ గ్రంథములో చూచినట్లయితే యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులు కోల్పోయిన వాటిని వారు ఆశించిన వారు కష్టపడి కూడా అనుభవించుట లేదని దేవుడి వారిని కనికరించి ప్రేమ వాత్సల్యము చూపి వారికి చెందవలసినవి వారికి రావలసినవి ప్రతిఫలము అనుభవించేటట్లు చేశారు ఆమేన్ అదే విధముగా పేతురు రాత్రంతా కష్టపడిన ఒక్క చేప కూడా పడలేదు అప్పుడు ప్రభు పేతురును కనికరించి ఆయన ప్రేమ వాత్సల్యత చేత వలవేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పట్టాడు ఈ విధముగా పేతురు యొక్క కష్టార్జితము అనుభవించేలా దేవుడు చేశారు దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దైవజనమా ఇశ్రాయేలీయులకు మరియు పేతురుకు వీరి కష్టాన్ని చూచిన దేవుడు కనికరించి అద్భుతము చేశారు హల్లెలూయా ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాగ్దానం వింటున్నా మీరు ఒకవేళ నీవు ఇంతవరకు కష్టపడిన సంపాదనను అనుభవించలేకపోతున్నారా లేక నీకు రావాల్సిన ధనము ఇతరులు అనుభవిస్తున్నారా ఏదో ఒక వ్యర్థమైన ఖర్చుల వల్ల మీ సంపాదన అంతా చిల్లి సంచిలో వేసినట్లు వ్యర్థమైపోతుందా అయితే మీతో ఒక్క మాట ఇశ్రాయేలీయులను మరియు పేతురును చూచి కనికరించి అద్భుతం చేసిన దేవుడు ఈరోజు మనందరితో వాగ్దానం చేస్తున్నారు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు అని ఆమేన్ సహోదరి సహోదరుడా ఇక నీవు భయపడవలసిన అవసరం లేదు నా దేవుడు నీ ప్రతి ప్రతికూల పరిస్థితిని చూస్తూనే ఉన్నారు దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు మరి నీవు సిద్ధమేనా నీవు సిద్ధముగా ఉన్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించు యేసయ్య మీకు అద్భుతం చేయబోతున్నారు ఆమేన్ నమ్మండి విశ్వసించండి మరియు ప్రార్థించండి ఒక చిన్న మనవి మీలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే మీ చేయి పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించండి యేసయ్య మిమ్మలను స్వస్థపరచనై ఉన్నారు ప్రార్థించుకుందామా అయితే అందరూ ప్రార్థనలో ఏకీభవించండి మనందరి కొరకు పాస్టర్ గారు ప్రార్థించేదరు స్తోత్రాలు యేసయ్య పరిశుద్ధాత్ముడా మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానికి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 2వ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడి తృప్తిపరిచిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు అని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రాలు ప్రభువా యోవేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును ఆశీర్వదించిన దేవునికి స్తోత్రాలు అదేవిధంగా తండ్రి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా పేతురు రాత్రి అంతా కష్టపడే ప్రయోజనం లేదు అయినా ప్రభువా అయా తండ్రి నిశ్చయంగా వారి యొక్క తండ్రి అయ్యా వారి కష్టార్జితను అనుభవించడానికి వారి కష్టాన్ని ప్రభు వారి యొక్క ప్రతిఫలాన్ని తండ్రి వారు చూసేటట్లు చేసిన దేవానికి స్తుతులు స్తోత్రాలు అదేవిధంగా ఈరోజు ఎంతమంది అయితే ప్రభు వాగ్దానం వింటున్నారు అందరి జీవితాల్లో యేసు క్రీస్తు నామలు ఈ వాగ్దానం జరుగును గాక యేసు క్రీస్తు నామలో ప్రభు అందరి జీవితంలో వాగ్దానం రూఢిపరచబడి కాక ఏ ఒక్కరిపై హాస్పిటల్ కలగకూడదు ప్రభు ఏ ఒక్కరిపై ప్రభు పరిశుద్ధాత్ముడా అయా అనవసర ఖర్చులు కలగకూడదు అయా బ్యాంక్ లోన్లు కానీ ఇంకా వేరే ఏటికి వెళ్ళకూడదు ప్రభు సహాయం చేయండి అప్పులు ఐశ్వర్యంగా మారిపోను గాక చేతి పనులు దీవించండి ఆశీర్వించండి వ్యాపారాలను దీవించండి అయా పరిశుద్ధాత్ముడి జాబులను దీవించండి ప్రమోషన్లు దయచండి అయా బ్లెస్ అయ్యమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరి కుటుంబాలు సమృద్ధి కలుగును గాక అయా చిల్ల సంచులు వేసినట్లు అయిపోతుంది ప్రభు అలా కాకుండా ప్రభువా మీరే తండ్రి పరిశుద్ధాత్ముడా అయా అధించి కుదిరి దిగదానట్లు మేలు చేయమని ఆశీర్వించమని ప్రభు ప్రార్థన చేశాను వాగ్దానం మా జీవితంలో రూఢిపరచను గాక అదేవిధంగా ప్రభు ఎంతమంది అయితే ప్రభు నీ బిడ్డల తండ్రి అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఎక్కడైతే బలహీనత ఉంటే ప్రభు చేయబెట్టుకుంటున్నారు ఇప్పుడే యేసు క్రీస్తు నవలు మీ హస్తం వారిని తాకును గాక యేసు క్రీస్తు నవలు ఇప్పుడే మీ హస్తం వారిని తాకును గాక యేసు క్రీస్తు నవలు ప్రభు ఇప్పుడే మీ బలమైన హస్తం వారిని తాకును గాక నజరుడైన యేసు క్రీస్తు నవలు దైవ స్వస్థలు కలుగును గాక
ప్రభా మీరు స్వస్థపరిచినందుకు వందనాలు తండ్రి. పరిపూర్ణంగా స్వస్థపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. అనేక మంది ప్రభా నీ సన్నిధిలో సాక్షిని చెప్పడం కృప చూపించండి, మేలు చేయండి, తృప్తిపరచమని ప్రభా ప్రార్థన చేస్తున్నా. అదేవిధంగా తండ్రి ఎంతమంది అయితే ప్రభా ఈరోజు తండ్రి అయ్యా తండ్రి కరోనాతో బాధపడుతున్నారు, వాళ్ళందరినీ యేసు క్రీస్తు నామంలో దైవ స్వస్థత కలుగును గాక. వాళ్ళందరూ తండ్రి అయ్యా తండ్రి పరిశుద్ధాత్మడు విడిపించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే ఉంది, వారందరూ ప్రభు దీవించండి, వాగ్దానం అందరి జీవితంలో జరిగించమని ప్రభు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మడ అయా మమ్మల్ని అందరూ మీ రక్త ఓట్లు మరుగుపరచండి, దీవించి ఆశీర్వించి అభిషేకించి లేవనెత్తమని అయా మా కుటుంబాల మీదకి, మా ప్రాంతాల మీదకి, మా రాష్ట్రాల మీదకి, మా దేశం మీదకి, ఈ భూమికి మీ కృప కనికరం సమాధానం దిగును గాక. తోడుగుండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మీతో ఒక మాట, మరి వాగ్దానం మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. దేవుని పరిచర్యలో పాలు పొందండి, దైవ దీవుల్లో పొందండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు వాట్సాప్ ఆడియో ద్వారా మాకు తెలియపరిచినట్లయితే మేమందరూ మీ గురించి ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించినగాక. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.